ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ మహదావకాశం. 4000 మందికి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ముగిసిన 6వ జాతీయ యువజనోత్సవాలు. విద్యార్థులకు శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామిజీ అనుగ్రహ భాషణం. శ్రీ గోవిందరాజస్వామి వారు సాలగ్రామ గండశిలా రూపంలో దర్శనమిస్తున్న దివ్యధామం. వరంగల్ నగరంలోని గోవిందాద్రిపై నెలవైన అరుదైన దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్తకాలం పాటు దర్శిస్తే చాలు, జన్మజన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ ఒక్క క్షణం స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. నెలలో 2 సాధారణ రోజుల్లో 4000 మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్ లో 1000 మంది, మధ్యాహ్నం 2 గంటల స్లాట్ లో 2000 మందికి, 3 గంటలకు 1000 మందికి టీటీడీ టోకెన్లను జారీ చేసి సుభదంగుండా శ్రీవారి దర్శనాన్ని కల్పించింది. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆ సంతోషాన్ని వారి మాటలోనే విందాం. మా ఊరు హైదరాబాదు, హైదరాబాద్ మలక్పేట నుండి వచ్చిన ఇక్కడ సీనియర్ సిటిజన్ల మేము ముసలోళ్ళము. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బెస్ట్గా ఉంది సార్. ఇలాంటి ఫెసిలిటీ ఏ దేవస్థానంలో ఉండదు. ఇది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ దేవస్థానం వాళ్ళకు మా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. మా పేరు వెంకటరమణారెడ్డి అని, చింతామణి ఇంకా వచ్చాము. సీనియర్ సిటిజన్ అనేది చేసి సపరేట్గా ఇక్కడ పెద్దల్ని మాత్రమే ఇస్తున్నారు. చాలా బాగుంది, మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి గాలి ఫ్యాను అంతా బాగుంది. எங்கள் ஊர் காரைக்குடி, நாங்கள் சென்னையில் இருக்கோம். தர்சனத்துக்காக ஒரு 4 வருஷமாக இந்த சீனியர் சிட்டிசன் க்யூவில் தான் போகிறோம். இது வருஷம் ரொம்ப இம்ப்ரூவ் ஆகிட்டே வருது. ரொம்ப பிரமாதமான சர்வீஸ் இருக்குது. எல்லாருக்கும் சாப்பாடு, மார்னிங் டிஃபன் எல்லாம் கொடுக்குறாங்க. இன்ஸ்பைட் ஆஃப் த டீ, காஃபி எல்லாமே கொடுக்குறாங்க, பால் கொடுக்குறாங்க. ரொம்ப அருமையான சர்வீஸ். இந்த அளவுக்கு சர்வீஸ் வேறு எங்கேயுமே பார்க்க முடியாது. ராணி என் செகந்தராபாத் நிமிஷம் வச்சா மேம். ஃபெசிலிட்டிஸ் சலா பவுனை ఫెసిలిటీస్ ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది. దినదినానికి అభివృద్ధి అవుతుంది సార్. ఇప్పుడు మీకు మన సీనియర్ సిటిజన్కి ఒక వ్యాన్ కూడా పెట్టారు. ఆ తర్వాత అక్కడ టోకెన్ తీసుకొని ఆ వ్యాన్లో ఎక్కేసి ఇక్కడ రావాలి. చాలా ఆరామంగా ఉందండి. నాకు మాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 6వ జాతీయ వైదిక యువఛాత్ర సమారోహణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలలో ఉన్న వేద విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన మంగళవారం వేదిక్ వర్సిటీలోని శ్రీ మహావిష్ణు యాగశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. విశేషం ఏమిటంటే, ఈ వేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతున్నదో ఆ వేదిక 10 సంవత్సరాల క్రింద నేను ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు యజ్ఞాలు చేయటం కోసం ఈ వేదికను నిర్మించారు. అప్పుడు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు 21 రోజుల పాటు ఈ వేదిక మీద శైవ, వైష్ణవ, శాక్తేయ యజ్ఞాలు జరిగినాయి. ఒక పవిత్రమైనటువంటి దివ్య భవ్య శక్తి తరంగాలు ప్రసరించటానికి రూపుదాల్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశంగా ఇది భాషిస్తూ ఉన్నది. అనంతరం సాంస్కృతిక క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కుర్తాలం పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ, తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు, వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం మంగళవారం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి పొంగళ్లను నివేదించారు.
అదేవిధంగా కోడి స్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కడప మోచంపేటలో ఉన్న అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, హోమగుండం పూజలు చేశారు. ఆపై సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమాలను శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నవ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో నృసింహస్వామివారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం నిర్వహించారు. సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి బహదూర్పేటలో నెలవైన శ్రీ సంజీవరాయస్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణమాసం మంగళవారం సందర్భంగా ఆంజనేయస్తుతుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు రామభక్త హనుమాన్ సేవలు తరించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఫాల్గుణమాసం మంగళవారం కావడంతో అమ్మలగన్న అమ్మను దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష అర్చనలు చేసి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు. మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పసిడి కాంతుల్లో ప్రకాశిస్తున్న పైడితల్లికి భక్తులు ప్రణమిల్లారు. విజయనగరం జిల్లా బలిజిపేట నుంచి దివ్య దర్శన యాత్ర బయలుదేరింది. ఈ సందర్భంగా ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి కంకణాలను పంపిణీ చేశారు. అనంతరం దివ్య దర్శన యాత్రకు బయలుదేరుతున్న భక్తులచే పండితులు ప్రతిజ్ఞ చేయించారు. భక్తులు గోవిందరామ స్మరణలు చేస్తూ తమ యాత్రకు బయలుదేరారు. శ్రీనివాసుడి అన్నగారైన గోవిందరాజ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆ స్వామివారి నెలవైన మరో విశేష ఆలయం మనకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ మహానగరంలో దర్శనమిస్తుంది. ఎంతో ప్రాచీన నేపథ్యాన్ని సొంతం చేసుకున్న వరంగల్ గోవిందాద్రి విశేషాలు మీకోసం. గోవింద గోవింద అని పిలవగానే భక్తుల ఆపదలను తొలగించి సర్వ శుభాలను ఒసగే కరుణాంతరంగుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామివారు పద్మావతీదేవి పరిణయ సమయంలో కుబేరుడి వద్ద రుణంగా కొంత ధనం తీసుకుంటాడు. ఈ క్రమంలోనే కలియుగాంతం వరకు భక్తులు తనకు ముడుపులుగా చెల్లించే మొత్తాన్ని వడ్డీగా జమవేస్తానని కుబేరుడికి చెబుతారు స్వామివారు. ఈ బృహత్తర కార్యంలో వడ్డీ డబ్బులను లెక్కించి కుబేరుడికి జమ చేయాల్సిందిగా శ్రీ వెంకటేశ్వరుడు తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారిని విజ్ఞప్తి చేసి ఆ స్వామిని కూడా భాగస్వాములను చేసినట్లు పురాణ కథనం. ఇలా శ్రీ వెంకటేశ్వరుడి డబ్బును వరాల కుంచంతో లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిన గోవిందరాజస్వామివారు కొంతసేపు విశ్రమిస్తారు. ఆ సేనమూర్తి భంగిమలోనే స్వామివారు తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్య ఆరాధనలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అదే అరుదైన రూపంలో శ్రీ గోవిందరాజస్వామివారు భక్త కోటిని అనుగ్రహిస్తున్న మరో దివ్యక్షేత్రం మనకు వరంగల్ నగరంలో దర్శనమిస్తుంది. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే, అంటే జైనుల సమయం నుంచే తెలంగాణ రాష్ట్రంలోని ఓరుగల్లు పట్టణంలో గోవిందాద్రిపై స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం. ఇక్కడి స్వామివారి మూర్తి సాలగ్రామమైన గండశిలా రూపంలో దర్శనమివ్వడం విశేషం. స్వామివారు సేన భంగిమలో పంచశీర్ష సమన్విత శేషుని పడగ నీడలో నాభిలో కమలాన్ని ధరించి అభయ ప్రదానం చేస్తుంటారు. స్వామివారికి శిరస్సు వైపు నారద మహర్షి, పాదాల చెంత శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అమ్మవార్లు స్వామివారి పాదసేవలో తరిస్తూ భక్తుల పూజలు స్వీకరిస్తుంటారు. కొండ గుహకు అంతర్భాగంలో స్వామివారి మూలమూర్తికి వెనుక భాగంలో నమ్మాళ్వార్లు, శ్రీ వేణుగోపాల స్వామివార్ల దివ్యమూర్తులు నెలవై ఉన్నాయి. ఇక ఆలయ ప్రాంగణమంతా రాతి స్తంభాలతో మహామండపం, అర్ధమండపం, రంగమండపం, కళ్యాణ మండపాలను కలిగి విశాలంగా దర్శనమిస్తుంటుంది. స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామివారు నెలవై ఉన్నారు.
ఇక ఉపాలయాలలో సింధూర గణపతి పూజనీయంగా భాసిల్లుతున్నారు. ఇక గోవిందాద్రి చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. ఈ కొండ పైభాగంలో నుంచి వీక్షిస్తే వరంగల్ పట్టణం ఆశాంతం గోచరించే అద్భుత దృశ్యం భక్తులను తన్మయులను చేస్తుంది. భక్తులు ఈ మెట్లకు పసుపు కుంకుమలతో అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఇక కొండ దిగువ ప్రాంతంలో ఓ చిన్న మందిరంలో పరమేశ్వరుడు లింగ రూపంలో పార్వతీదేవి కాలభైరవ స్వామి వార్ల సహితంగా కొలువుదీరి దర్శనమిస్తుంటారు. ఏటా చైత్రమాసంలో 15 రోజుల పాటు నిర్వహించే శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. కొండపై నేటికి స్వామివారి పాదముద్రలు, స్వామివారి సాలగ్రామమూర్తి బయల్పడిన పురాతన కోనేరులను భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. 1000 నామాల వాడి అన్నగారిగా, కోరిన వరాలు తీర్చే కల్పతరువుగా అనుగ్రహిస్తున్న వరంగల్ శ్రీ గోవిందరాజస్వామివారి దివ్య కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా మెండుగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరూ చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే పైడితల్లి అమ్మవారికి, పోలమాంబ అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్టణం ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఫాల్గుణ మాసం మంగళవారాన దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు క్యూలైన్లు నిండిపోయాయి. ప్రత్యేక అర్చనలు పూజలు పూర్తయిన తరువాత వాయునందనుడికి అర్చకులు వర్ణమయ పుష్పాలు, తమలపాకుల హారాలతో సకలాభరణ శోభితంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులు ఇచ్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ ఆంజనేయస్తుతిని సేవించి తరించారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న విశాఖలోని శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే గ్రామదేవత జాతర సందర్భంగా చల్లని తల్లిని పుష్పశోభితంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్తైదువులు పసుపు కుంకుమ వస్త్రాలను అమ్మవారికి సారెగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్టణం పెద్ద వాల్తేరులో కొలువైన శ్రీ పోలమాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఫాల్గుణ మాసం మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. శ్రీచక్రానికి అర్చకులు కుంకుమార్చనలు జరిపారు. నివేదనలు హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. పవిత్ర ద్రవ్యాలు నింపిన కలశాలకు పూజలు చేసి ఆ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ నృసింహస్వామి వారికి వేడుకగా అభిషేకం చేశారు. ఆ తరువాత వర్ణమయ పుష్పాలు, తులసి మాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో నెలవైన శ్రీ లక్ష్మీ మద్దిరెట్టి స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. లక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి భక్తులు అర్చకుల సూచనల మేరకు సహస్ర నామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దేవుళ్లపురి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్ కు అర్చకులు విశేష ఆరాధనలు చేశారు. ఆ తర్వాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు రామభట్టును సేవించి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో వాయునందుని దర్శనార్థం భక్తులు పూజలు చేశారు. గర్భాలయంలోని పంచముఖ ఆంజనేయ స్వామికి ఆకు పూజలు సింధూర అర్చనలు చేసి హారతులు సమర్పించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త బృందం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు నుంచి వారణాసికి పాదయాత్రగా బయలుదేరారు. సుమారు 6 నెలల పాటు ఈ భక్త బృందం పాదయాత్రగా కాశీకి చేరుకోనుంది. ఈ సందర్భంగా భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ తమ పాదయాత్రను ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి సింధూరం తమలపాకులతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు రామబంటుకు నీరాజనాలు సమర్పించారు. అలాగే జిల్లాలోని జడ్చెలలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి స్వామివారికి నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వైకుంఠపురం శ్రీ పోలేరమ్మ ఆలయంలో విమాన గోపుర కలశ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పోలేరమ్మ తల్లి మూలమూర్తిని పుష్పశోభితంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చి కుంకుమార్చన చేశారు. విమాన శిఖర గోపురంపై ప్రతిష్ఠించే కలశానికి అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఫాల్గుణ మాసం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తిని పలు రకాల ఆభరణాలు సుగంధభరిత పుష్పమాలలతో తిరుమల శ్రీవారి దివ్యమంగళమూర్తి తరహాలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం శివారు ప్రాంతం తపోవనంలోని శ్రీ పంచాయతన వేద గాయత్రీదేవి ఆలయంలో ఫాల్గుణ మాస పంచమి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు మనసారా మహేశ్వరుడి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సప్తఋషి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సప్తఋషి పూజలను పూర్తి చేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్త ఇండ్లు గ్రామంలో శ్రీ తిమ్మరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి శయనోత్సవం సంప్రదాయ రీతిలో జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా తిమ్మరాయ స్వామివారి ఉత్సవాలను పుష్పాభరణాలతో చూడముచ్చటగా అలంకరించి శయన మండపంలో కొలువు తీర్చారు. అనంతరం పాలు పండు పలు రకాల మధుర పదార్థాలను నివేదించి కర్పూర హారతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమత్ లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూతన విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కాషాయ జెండాలు ధరించి హరే రామ జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై పూజలు అందుకుంటున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమేశ్వరుడికి నమక చమక రుద్ర పారాయణాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఖాద్రి నృసింహుడి బ్రహ్మోత్సవాల శోభతో అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. స్వామివారికి నవనవోన్మేషంగా సాగే వాహన సేవలు భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారు సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై వేల కోటి వెలుగులతో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వెన్న కృష్ణుడి దివ్యాలంకణలో వెన్నెల రాజుపై విహరించిన స్వామివారి వైభవాన్ని భక్తులు కనురారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక సోమవారం ఉదయం కదిరి పట్టణ వీధులు లక్ష్మీ నరసింహ స్వామివారి నామస్మరణలతో మారుమ్రోగాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడిపై కోటి సూర్యకిరణ సమన్విత సమ్మోహన రూపంలో మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన కదిరి నృసింహుడికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు గణనాథుడి ఆలయాలు సంకటహర చతుర్థి పూజలతో శోభిల్లాయి. భక్తులు విఘ్నాధిపతిని అభిషేకాలు హోమాది పూజలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం.
కడప నగరంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విఘ్నాధిపతికి వినాయకుడికి ఆహ్లాదకరంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. అలాగే చిత్తూరు నగరం సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో పార్వతీ తనయుడికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని శ్రీ విజయ గణపతి మందిరం స్వామివారి ప్రత్యేక ఆరాధనలు సంకట చవితి పూజలతో శోభిల్లింది. స్వామివారి మూలమూర్తికి అర్చకులు శైవాగమ సంప్రదాయంలో అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం గరికమాలలు పుష్పమాలలతో కొలువుదీరిన విఘ్నాధిపతికి మంగళ నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్రతో హోమంలో పాల్గొని కుమారాగ్రజుని కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని హరహర క్షేత్రంలో గణనాథుడికి విశేష పూజలు జరిగాయి. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారిని చందనాది మంగళ ద్రవ్యాలతో మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన గురు సత్యనారాయణ రాజు బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.